యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపటి కల్లా ధాన్యం కొనుగోలు తేదీని ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. భువనగిరి మండలంలోని బస్వాపురం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని ఐకేపీ కేంద్రాలను సిపిఎం నేతలు సందర్శించారు. స్థానిక రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా వేలాది మంది రైతులు ధాన్యం అమ్మడానికి మార్కెట్లకు తీసుకొస్తే ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నరసింహ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, మాజీ సర్పంచ్ రైతుకొండ స్వామి, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, బస్వాపురం సిపిఎం శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, రైతు సంఘం మండల అధ్యక్షుడు ఉడత విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తెచ్చి 20-25 రోజులు అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 70% వరి కోతలు పూర్తయిన పరిస్థితి ఉంది. పోచంపల్లి మండలంలో 95% వరి కోతలు పూర్తయిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వము ఇప్పటి వరకు ఏ తేదీన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. అధికారులు చెప్తా ఉన్నారు ఇంకా 5 రోజులు, ఇంకా వారం రోజులు, ఇంకా 10 రోజులు అని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఎందుకు ధాన్యము కల్లాలల్లోకి వచ్చినాక ఐకేపీ కేంద్రాలకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు కొనుగోలు చేస్తలేరనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు రేపు సోమవారం ఏ రోజున ఈ ఐకేపీ కేంద్రాలు మార్కెట్ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తారో డేటు ప్రకటించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రెండోది, ప్రభుత్వం ఏం చెప్తుందనంటే నెక్స్ట్ పంట యాసింగ్ పంట మీరు వరి పండించడానికి వీల్లేదు, కందులు వేసుకోరి, పల్లీలు వేసుకోరి, లేకపోతే పెసర్లు పెట్టుకోండి, మినుములు వేసుకోమని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించలేదు. తర్వాత ఈ వాణిజ్య పంటలు వేసుకోవడానికి విత్తనాలు మార్కెట్లోకి వచ్చే పరిస్థితి లేదు. రెండోది, యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా ప్రాంతము తేమ ప్రాంతము, జాలు ప్రాంతము, మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా వరి తప్ప మిగతా వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం లేని పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితులలో వాణిజ్య పంటలు పండించాలని కేసీఆర్ చెప్పడం చాలా దారుణమైన విషయం. కేసీఆర్ ఏం చెప్పిండు, నేను తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు కడతాం, నీళ్ళు ఇస్తాం, సెంటు భూమి ఖాళీ లేకుండా వరి ధాన్యం పండించుకోవచ్చు, సన్న ఓట్లు వేయండి, సన్న బియ్యం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు మేము పంపిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడేమో ఒరే వేయొద్దు, ఒరేస్తే ఉరేసిన పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. రెండోది ఏంటంటే తెలంగాణ ప్రాంతం అంతా ఇప్పటికీ అడవి పందుల బిడద ఉంది, కోతుల బిడద ఉంది. మరి ఈ పరిస్థితులలో వాణిజ్య పంటలైన పల్లి మిగతా వేస్తే ఈ కోతులు ఎక్కడ, ఈ వడింపందుల బాధ ఎట్లా అనేది ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్న పరిస్థితి ఉంది. రెండో